మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఇప్పుడు ఆయన అవసరమైతే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు బనాయిస్తారట జగన్మోహన్ రెడ్డి మీద సుప్రీంకోర్టుకి వెళ్తారట ఆయనే చెప్పాడు మాట ఏ కాంటెక్స్ట్లో చెప్పాడంటే నారా లోకేషన్ మీద ఎట్లా అయితే నేను లీగల్గా పోరాటం చేశాను సుప్రీంకోర్టులో హైకోర్టులో చంద్రబాబు నాయుడు మీద ఎట్లయితే లీగల్ పోరాటాలు చేశాను సుప్రీంకోర్టు హైకోర్టులో హైకోర్టులో అట్లాగే జగన్మోహన్ రెడ్డి మీద కూడా అవసరమైతే ఆయన ప్రభుత్వం తప్పులు చేసిందని గనక పరిస్థితులు అట్లా కనిపిస్తే వాటికి సరైన ప్రూఫ్లు ఉంటే న్యాయస్థానాల దృష్టికి నేను తీసుకు వెళతాను అని బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి మీద ఆళ్ళ రామకృష్ణారెడ్డి అతిపెద్ద యుద్ధాన్ని ప్రకటించేశాడు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఉండొచ్చు ఇంకొకళ్ళు ఉండొచ్చు ఇంకొకళ్ళు ఉండొచ్చు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డితో వైఎస్ ఫ్యామిలీతో జగన్మోహన్ రెడ్డితో చాలా చాలా క్లోజ్గా ఉండేటువంటి వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేయటం ఏపీ రాజకీయాల్లో అతిపెద్ద సంచలనంగా మారింది ఆయన అట్లా మాట్లాడడం వెనక రీసెంట్గా ఆయన వైఎస్ షర్మిల్ని కలిశారు కలిసి వచ్చాను నేను అవును అవసరమైతే ఆమె పార్టీలోకి వెళ్ళి ఆమెకు సపోర్ట్గా నిలబడతాను ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తానని కూడా ఆయన ఓపెన్గానే మీడియా ముందు చెప్పారు ఏమాత్రం తొణకకుండా వెనకకుండా అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఏ రకమైన ఇబ్బందిని తాను పెట్టడేమో ఆయన సైలెంట్గా వెళ్ళిపోతాడేమో అనుకున్న వాళ్ళకి షాక్ ఇస్తూ జగన్ ప్రభుత్వం మంగళగిరిలో ఏమాత్రం ఫండ్స్ రిలీజ్ చేయలేదని తాను అప్పులు తీసుకొచ్చి మరీ మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని ఆళ్ల రామకృష్ణారెడ్డి మరొక షాకింగ్ న్యూస్ అని చెప్పారు సొంత అధికార పక్షంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సహాయము తమ సొంత నియోజకవర్గం అంటే తాము గెలిచిన నియోజకవర్గంలోనే జగన్మోహన్ రెడ్డి చేయలేదు అంటే ఇది వైసీపీకి ఎంత అవమానకరమైనటువంటి విషయం ఆయన అట్లా మాట్లాడడం వెనక వైసీపీకి ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గంజి చిరంజీవి ఏమైనా ప్రెస్ మీట్ పెడతారా ఆయన చెప్పింది అబద్ధం నిరూపించుకోగలుగుతారా లేక ఆయన కూడా ఆల్ రామకృష్ణారెడ్డి మీద యుద్ధాన్ని బహిరంగంగా ప్రకటిస్తారా లేక సైలెంట్గా ఉండిపోతారా అనేది వైసీపీ వైపు ఈరోజు బాల్ వైసీపీ కోర్టులో ఉంది ఎందుకంటే ఇక్కడ రెండు అంశాలు ఒకటి జగన్మోహన్ రెడ్డి కూడా ఏదైనా విషయాల్లో తప్పు చేసినట్టు తన దృష్టికి వస్తే తాను కూడా జగన్మోహన్ రెడ్డి మీద లోకేష్ మీద చంద్రబాబు మీద పోరాడినట్టు లీగల్గా వెళ్తానని ఆయన ప్రకటించారు అంటే జగన్ రేపొద్దున ఓడిపోతేనో మళ్ళీ లిస్తేనో ఆయన మీద కూడా కోర్టులకు వెళ్తానని బహిరంగంగా ప్రయటించేశారు ఆయన ఇంకొకటి వచ్చేసి జగన్ ప్రభుత్వం మంగళగిరితో పాటు చాలా నియోజకవర్గాలకి ఫండ్స్ ఇవ్వలేదని చాలామంది ఎమ్మెల్యేలు సొంతంగా డబ్బులతో ఖర్చు పెట్టుకుని అభివృద్ధి చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని ఆయన వ్యాఖ్యానించారంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వెన్నుదన్నునో లేకపోతే వైఎస్ షర్మిల్ ఇచ్చినటువంటి వెన్నుదన్నునో చూసుకుని ఇట్లా మాట్లాడారా లేక ప్రజల బలాన్ని నిజంగా ఆయన చూస్తున్నారా చూసుకుని మాట్లాడారా అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది మీకు ఉన్నటువంటి నాలెడ్జ్లో మీరు చెప్పండి ఈ అంశంలో మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది సపోర్ట్ ఆర్కే మంగళగిరి ఆర్కే లేదా ఐ సపోర్ట్ జగన్ అని మీ అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్లో తెలియజేయండి ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వలేదు అంటున్నారు ఏకంగా జగన్మోహన్ రెడ్డి మీద కేసులే పెడతాను నేను అవసరమైతే ఆయన తప్పు చేశారనే ఫీలింగ్ కనుక వస్తే ప్రజల్లో లీగల్గా సాక్ష్యాలు వస్తాయని సో ఇదేం చిన్న విషయం కాదు మీకున్న పొలిటికల్ నాలెడ్జ్ అంతా ఉపయోగించి క్లుప్తంగా ఎందువల్ల ఇట్లా జరిగిందనే దాని మీద డెఫినెట్లీ కామెంట్ చేయండి లేదు మీరు బిజీ ఉంటే మాత్రం డెఫినెట్లీ మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో వారి పేరు రాయండి మంగళగిరి ఆర్కే అంటే ఆయన సపోర్ట్ చేస్తున్నట్టు జగన్ అంటే ఆయన సపోర్ట్ చేస్తున్నట్టు కంపల్సరీ కామెంట్ చేయకుండా మాత్రం వెళ్ళకండి